చాలా హ్యాపీగా ఉంటుంది మా మొత్తం టీంకి. సో అన్స్టాపబుల్ సచ్ ఎక్సైటింగ్ అని చెప్పొచ్చు. నేను చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను, ఎందుకంటే ఇంతకుముందు లైక్ ప్రాజెక్ట్స్ నేను చేస్తున్నాను, బట్ కామెడీ మూవీగా అయితే దిస్ ఇస్ 100% చెప్పారు ఆల్రెడీ డైమండ్ రత్న బాబు గారు మీ అందరికీ. సో 100% ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్స్ టు డైమండ్ రత్న బాబు గారు, మా ప్రొడ్యూసర్ గారు అందరికీ. సచ్ అ ప్లెజర్ ఈ పార్ట్ అవుతున్నాను ఈ సినిమాకి. సో హ్యాపీ అండ్ సో ఎక్సైటెడ్. ఈవెన్ సనీ సార్తో వర్క్ చేయడం దిస్ ఇస్ ఫస్ట్ టైం అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఈవెన్ సప్తగిరి గారు అండ్ విక్రమాదిత్య గారు అండ్ మన డిఓపీ సార్, మురళీ సార్, సో వీళ్ళందరితో పరిచయం అవుతుంది. సో ఐఎమ్ సో హ్యాపీ. జస్ట్ వీ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ అండ్ జస్ట్ కీప్ సపోర్టింగ్ అండ్ కీప్ లవింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. చేస్తున్నా అని ఫర్మానం చేస్తున్నా. చేస్తున్నా కదా సార్. ఇంకా మనకు చెక్కులు అయితే రాలేవు, మరి అడ్వాన్స్ బుకింగ్ ఏం లేదు. మీరు డిమాండ్ రత్న కుమార్ అంటే మీ పేరు కూడా మార్చుకోవాలి సార్. వాస్తు కొంచెం డైమండ్ పోయి డిమాండ్ కావాలి. ఈ సినిమాకి అందరికీ డబ్బులు ఇవ్వట్లా, గోల్డ్ బాబు కదా అందరికీ గోల్డ్ ఉంగరాలు ఇస్తూ ఉంటారు. అందుకోసం ఇది కూడా వేసుకొని వచ్చిన మాట్లాడు. అనకముందే మాట్లాడుతున్నా, కదిలిస్తే చాలు కదిరిగలు తిట్టే లెక్క నేను ఆగను అన్న. మన సినిమా హీట్ కావాలి బాగా. అగో అస్కా ఖాన్, అస్కా ఎన్ని రోజులని ఆ పేరు, అన్నీ పెరిగినాయి రేట్లు, పెంచుకోవచ్చు కదా, మార్చుకోవచ్చుగా, ఒత్తులే కదా. మన సన్ని మంచిగా ఉంది. నువ్వు సీరియళ్ళకి వెళ్ళి సినిమాల్లోకి వచ్చి ఆ రియాలిటీ షోలకు పోయి ఇచ్చి పడేసి ఖర్చులకు వచ్చేసినావు. కంగ్రాట్స్ అందరికీ. మన టీం అందరం చూద్దాం, మళ్ళా షూటింగ్ అయినాక మనం ఏమేం చేద్దామో అనుభవాలన్నీ మళ్ళీ స్టేజ్ మీద తెచ్చుకుందాం అన్నా. కాకాలరాన్నా థ్యాంక్స్ కన్నా, నీ అంత కలర్ నాకుంటే బాగుండే. ఉండాల్సిన వాళ్ళకు ఉండదు అది, ఏందో ఏమో అయినా ఏం కాదు. మేకప్ వేసుకొని కావాలి. మీ లాంటి టాలెంట్ చాలా తక్కువ మందికి ఉంటుంది సార్. ఇది ముల్తాన మట్టి, చేవెళ్ళ మట్టి అంతా నా ముఖం మీద ఉంటుంది. ఓకే అన్నా. అన్నా రత్నబాబనా ఎనుకున్నా, జర దొడ్డుగా కనబడతలేవు మాట్లాడు. నిర్మాతల క్షేమం కోసం కోరుకునే వ్యక్తి ఆయన, ఎప్పుడు నిర్మాత బాగుండాలి అని కోరుకుంటూ ఉంటారు. సో మా నిర్మాతలు సార్, మన సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్డే రోజున మనం ఫంక్షన్ నిర్వహిద్దాం అని చెప్పి ఈరోజు మేము పెట్టుకోవడం జరిగింది. సో ఈ అన్స్టాపబుల్కి సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ, సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్స్ కానీ, వాళ్ళందరికీ ఈ అన్స్టాపబుల్ ఓపెనింగ్ని డెడికేట్ చేస్తున్నాం. అలాగే డైమండ్ రత్నబాబు ఇంకా అయిపోయాడు, ఇట్లాంటి పరిస్థితుల్లో నాకు ఒక బలం దొరికింది. ఒక అత్యద్భుతమైన నిర్మాణ విలువలు ఉన్న ఒక A2B ఇండియా ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అలాంటి సంస్థ, ఒక ప్యాషనేటెడ్గా ఒక ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి రావడం, ఆయన చెప్పే విషయం ఏంటంటే మనం పెట్టే ప్రతి రూపాయి ఖర్చు తెర మీద కనబడాలి, అలా మీరు చేయండి అని చెప్పి నాకు ఎంకరేజ్ చేశారు. ఆయనకు ప్రామిస్ చేస్తున్నాను సార్, మన సినిమా అన్స్టాపబుల్, అన్స్టాపబుల్ ఫన్, అన్స్టాపబుల్ కామెడీ, అన్స్టాపబుల్ ఎలిమెంట్స్ తోటే మనం ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తామని ఆయన ప్రామిస్ చేస్తున్నాను. అలాగే వండర్ఫుల్ టెక్నీషియన్లు ఇచ్చారు. ఇక్కడ ఉన్న గెస్ట్లందరూ గెస్ట్లు అని అనుకుంటున్నారు. ఇందులో 200 మంది ఆర్టిస్టులు ఉన్నారండి. వాళ్ళు ఎక్కడ ఎలా వస్తారనేది వాళ్ళంతా ఈ ప్రాంగణం నిండిపోయిందంటే వాళ్ళతోటి అంతా అత్యద్భుతంగా మనం తీర్చిదిద్దబోతున్నాం ఈ అన్స్టాపబుల్ సినిమాని. అలాగే రఫీ గారు నాకు ఒక మంచి ప్రొడ్యూసర్ నాకు తగిలారు, రెనీస్ మేనేజింగ్ డైరెక్టర్ ఆయన. అలాగే బిట్టు గారు ఒక కామెడీ 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 కాదు సార్, కామెడీతో పాటు మాకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ కూడా రావాలంటూ ఇలా ప్రొడ్యూసర్స్ ఒక ప్యాషనేటెడ్గా మన ముందుకు వచ్చారు. వాళ్ళని నిలబెట్టాలంటే అది నా భుజాల మీద ఉంది. సో నేను కనుక ఈ సినిమా సక్సెస్ చేస్తే నిజామాబాద్ నుంచి ఇంకా చాలామంది ప్రొడ్యూసర్లు వస్తారు. అలాగే ఈ సినిమా సక్సెస్ చేస్తే ఇలాంటి కొత్త ప్రొడ్యూసర్లు చాలామంది వస్తారు. సో అది నేను బాధ్యతగా తీసుకుంటున్నాను. మీ మీడియా ముందు వాళ్ళందరికీ ప్రమాణం చేస్తున్నాను, ఈ సినిమాని చాలా బాగా తీర్చిదిద్దుతాను, దానికోసం కష్టపడతానని. అలాగే మన టెక్నీషియన్స్, ప్రాణం పెట్టే టెక్నీషియన్ దొరికారు. ఎడిటర్ గౌతమ్ రాజు గారు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ కానీ, కాసల శ్యామ్ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే వండర్ఫుల్ టెక్నీషియన్స్ మనకు దొరికారు. అలాగే ఆర్టిస్టులు మీకు ఇందా లిస్ట్ చెప్పాం, చాలా పెద్ద లిస్టు మనకి ఆర్టిస్టులు దొరికారు. సో
ఈ అన్స్టాబుల్ మన ముందుకి జూన్ 9న షూటింగ్ స్టార్ట్ చేసుకుని జూన్ జూలైలో ఫినిష్ చేసుకుని దసరా బరిలోకి రాబోతున్నాం. అప్పుడు ఎన్ని పెద్ద సినిమాలు ఉన్నా సరే మేము ధైర్యంగా రాబోవడానికి కారణం ఏంటంటే ఈ సినిమాకు ఉన్న కథా బలం. సో మా డైరెక్షన్ టీమ్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. షార్ట్ టెంపర్ ఉన్న డైరెక్టర్ని అతను వాళ్ళందరూ నన్ను భరిస్తున్నారు. లవ్ యూ బ్రదర్స్. మీడియాకి ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే నన్ను ఈ మధ్య మీరు అందరూ ఫేమస్ చేశారు. ట్రోల్స్ చేసి మీమ్స్ చేసి మీ అందరికీ ఐ లవ్ యూ చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఏ హోటల్కి వెళ్ళి భోజనం చేస్తున్నా సార్ మీరు డైమండ్ రత్నబాబు కదా అంటూ సెల్ఫీలు దిగుతున్నారు. సో నన్ను మీ అందరూ ఫేమస్ చేశారు. అలాగే ఈ సినిమా సక్సెస్తో ఇంకా ముందుకు తీసుకెళ్ళి డైమండ్ రత్నబాబు అనేది ఒక బ్రాండ్ చేస్తారని మీడియా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా మా హీరో మచ్చ అని ప్రేమగా పిలుచుకుంటూ ఉంటాం. ఆయన కథ విని ఒక 20 మినిట్స్లో ఆయన నవ్వడం స్టార్ట్ చేసి మనం ఈ సినిమా చేస్తున్నాం మచ్చ అని చెప్పి చెప్పారు. ఆయన అన్న ఒక వార్డ్ ఏంటంటే ఈ సినిమా ఎవరన్నా మిస్ అయితే వాళ్ళు మిస్ అయినట్టు. ఈ సినిమాని ఎవరైతే ఎంటర్ అవుతారో వాళ్ళు ఒక అత్యద్భుతమైన సినిమాకి పనిచేస్తున్నట్టు అని ఒక వండర్ఫుల్ వార్డ్స్ నాకు చెప్పారు. అలాగే సప్తగిరి గారు, అన్న నీ దగ్గర కథ వినను జిలాని రామ్దాస్ అని ఒక పదం చెప్పావు, నీకు ఎన్ని డేట్స్ కావాలి అని చెప్పి ఎంటర్ అయిపోయారు. అలా మొత్తం అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఈ చేసిన సపోర్ట్ని సద్వినియోగం చేసుకుని అన్స్టాబుల్ కామెడీని మీ అందరి ముందుకు అత్యద్భుతంగా తీర్చిదిద్దామని థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అండ్ ఆ ఐస్ నా ఫేవరెట్ ఐస్, నేను ఎప్పుడూ అది చెప్తూ ఉంటాను. ఆ కెమెరా వెనుక పడే కష్టం గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాను. మీరందరూ మా అందరినీ ఎక్కడికో తీసుకెళ్తారు, అంటే గుడ్ ఆర్ బ్యాడ్ మీరు మమ్మల్ని ట్రావెల్ చేస్తారు. సో లవ్ యూ సో మచ్ మచాస్, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మీ పేషెంట్స్కి. వెల్, అన్స్టాపబుల్ మా టీం, ఇది స్ట్రాంగెస్ట్ టీం. వీఆర్ ఎంజాయింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక మూవీ అంటే మనం ఎంజాయ్ చేస్తే పక్కనోడు ఎంజాయ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. డైమండ్ సార్, ఆయన ఇంతకుముందు చెప్పారు కదా ఆయన్ని చాలామంది చాలా రకాలుగా ఫేమస్ చేశారని. నేను ఒకటి చెప్తాను మచ్చ, ఏ మనిషికైనా స్ట్రగ్లింగ్ ఉంటుంది, ఆయన చేతికి ఒకటి ఉంటుంది. ఎప్పుడు నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు అబ్జర్వ్ చేశాను, డైరెక్టర్ అని ఆయన చేతికి ఇలా పచ్చబొట్టు రాయించుకున్నారు. ఒక ప్యాషన్, నేను చాలామంది హీరో అవ్వాలంటే హీరో టాటూ వేసుకోకపోయినా ఇంటర్నల్గా ఉంటుంది, ఆయనకి డైరెక్టర్ అవ్వాలని ఒక డ్రీమ్, కసి, పట్టుదల అన్నీ ఉన్నాయి. సో మనం తెలుసో తెలియకో కొన్ని జరుగుతూ ఉంటాయి మన లైఫ్లో, దానికి మనం ట్రోల్ అవుతూ ఉంటాం. నేను ఒకటే బిలీవ్ చేస్తాను, ఎవరైతే పడతారో వాళ్ళే గట్టిగా లేస్తారు. సో పడ్డోళ్ళు లేచేటప్పుడు మామూలుగా ఉండదు, కథ వేరుంటుంది. సో మచ్చా నేను ఒక్కటే చెప్తా, ఆయనని బిలీవ్ చేసి నేను ఇవాళ మూవీ చేస్తున్నా. ఎందుకు అంటే చాలామంది నా ఫ్రెండ్స్ చెప్పారు ఇంతకుముందు సర్ చేసిన మూవీస్ మీరు చూసారా అంటే, నేను ఒకటే చెప్పిన, ఆయన డైరెక్టర్ అనే ఒక పర్సన్ ఈజ్ మై గురు. నాకు ఒక ఆపర్చునిటీ, సుశాంత్ సింగ్ రాజ్పూత్ ధోని సినిమాలో ఒకటి చెప్పిండు, ఆయన ఎదురుగా ఒక ట్రైన్ వచ్చి అలా డోర్ ఓపెన్ అయింది, దట్స్ యువర్ ఆపర్చునిటీ, అది నువ్వు మిస్ చేసుకోకూడదు. అది ఎవరు ఏంటి అనవసరం, ఆ డోర్ ఎక్కడికి తీసుకెళ్తుందో అనవసరం. నా జాబ్ యాక్టింగ్, నేను జడ్జింగ్ చేయలేను, నా పని యాక్టింగ్, నేను 100% నా ఆడియన్స్ కోసం యాక్ట్ చేస్తాను. ఇప్పటిదాకా కొన ఊపిరి దాకా నేను యాక్ట్ చేస్తూనే ఉంటాను. సో ఐ బిలీవ్ డైరెక్టర్ ఇస్ మై గాడ్. సో ఆయన చెప్పిన బాటలో వెళ్తాను, బట్ ఆయన నడిపించాల్సిన శక్తి ప్రొడ్యూసర్. సో ఇక్కడ నాకు త్రిమూర్తి ప్రొడ్యూసర్లు ఉన్నారు, నా అన్న రంజితన, ఆయన నన్ను బిలీవ్ చేసి మచాను రా మనం సినిమా చేస్తున్నాం అన్నాడు. వితౌట్ ఎనీ డౌట్ మేము ఒక ప్రొడ్యూసర్లా కాదు, మేము ఒక బ్రదర్స్ లెక్క ఫీల్ అవుతాం 100%. ఆయన నా అన్న, సొంత అన్నలాగా. సో అలాగే నా రఫీ గారు, నవీన్ గారు, వీళ్ళందరూ నన్ను బిలీవ్ చేసి నాకు అవకాశం ఇచ్చారు. ఒక మాట చెప్పాలి మచ్చ, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా, బిగ్ బాస్ ఇందాక అన్నట్టు మా మ్యూజిక్ డైరెక్టర్ గారు అన్నట్టు అందరికీ బిగ్ బాస్ చిరంజీవి గారే, బరాబర్ చిరంజీవి గారే. కానీ మాకు ఒక అవకాశం వచ్చింది ఒక షో ద్వారా. బిగ్ బాస్కి వెళ్ళే ముందు నేను చాలా కలలు కన్నాను, నా డ్రీమ్ యాక్టింగ్. అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతుండే అనమాట, ఏ విన్నర్ ఏం చేసిండ్రా నెక్స్ట్, విన్నర్ ఏం చేసిండ్రా నెక్స్ట్. నేను అనుకునేవాడిని, అరే వాళ్ళు చెయ్యొచ్చు, వాళ్ళు చేస్తున్నారు, కానీ జనాల్లోకి వెళ్ళట్లేదు. అంటే పొద్దున బిగ్ బాస్కి వెళ్ళాలంటే ఏం చేస్తున్నారు అనేది రావద్దనే నేను వచ్చాను.
సో రేపొద్దున నేను యాక్ట్ చేస్తున్నాను, నాతో పాటు బిగ్ బాస్లో స్ట్రగుల్ అయ్యే ప్రతి ఒక్కరికి మంచి ఫ్యూచర్ ఉండాలని ఒక చిన్న ఎగ్జాంపుల్, అయితనో గానో తెలియదు మచ్చా, నా ప్రయత్నం నేను చేస్తున్నా. విన్నర్ అయిన తర్వాత నేను ఒకటే అనుకున్నా, నా టార్గెట్ యాక్టింగ్, నా గోల్ సినిమా, నా ప్రేక్షకులే నాకు దేవుళ్ళు, వాళ్ళు బరాబర్ నన్ను ఎంకరేజ్ చేస్తారని నమ్మకంతో ఉన్నా. పడతానేమో తెలియదు కానీ బరాబర్ లేస్తా, ఎప్పటికీ ఎక్కడికి ఎక్కడికి పోయినా మీతోనే ఉంటా. నాకు హౌస్లో ఉన్నప్పుడు 14 కోట్ల ఓట్లు వచ్చినాయని హౌస్ బయటకు వచ్చాక చెప్పారు, ఆ 14 కోట్ల ఓట్లు ఇక్కడే ఉన్నాయి. అందులో ఒక్కొక్కరు ఒక్కసారి 1 రూపాయి పెట్టి ఖర్చు పెట్టినా కానీ మా ప్రొడ్యూసర్ గారికి 14 కోట్లు వస్తాయన్నా. సో ఆ నమ్మకంతో ఇవాళ నన్ను నమ్మి సినిమా చేస్తున్నారు. ఐ డోంట్ నో నా జర్నీ ఎక్కడ దాకా వెళ్తుందో. నేను ఎప్పుడూ ఒకటే చెప్తా, సుశాంత్ భాయ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. మొన్ననే కేదార్నాథ్ వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకున్నా. నా పని నేను చేస్తా, నా టెక్నీషియన్ నేను నమ్ముతాను, నా ఆడియన్స్కి నా వరకు అయిన 100% యాక్టింగ్ ఇస్తా. సో జడ్జిమెంట్ మీరే, మీ జడ్జిమెంట్ ఏదైనా యాక్సెప్ట్ చేస్తాం. మా ప్రొడ్యూసర్ గారు కొంచెం హార్ష్గా చెప్పారు, నేను ప్రేమగా చెప్తాను మచ్చా, ఎట్లున్నా జడ్జిమెంట్ కరెక్ట్ ఇవ్వండి, కాకపోతే కొన్ని కోట్లు పెట్టి సినిమాలు ఇస్తారు మచ్చా. మనం ఒక్కొక్కసారి రాంగ్ రివ్యూ వస్తే వాళ్ళకి ఎంత కష్టపడ్డా వెనకాల టెక్నీషియన్ వాళ్ళందరూ ఇంట్లో పాపం బాధపడుతుంటారు. కష్టమో నష్టమో కుదిరితే చూడండి, రాంగ్ పబ్లిసిటీ ఇవ్వకండి. మనకి ఇష్టం ఉంటేనేగా చూసేది. అరే చూడకముందే కొంతమంది అంటారు, అరే పాపంట రాబోయే అది ఆ సినిమా అని చూశానండి. సో మన లైఫ్లో చాలా విని మనం జడ్జిమెంట్ తీసుకుంటాం, వాడు ఇట్లా అంట వాడు అట్లా అంట అని. నీతో జర్నీ చేశాక నువ్వు జడ్జిమెంట్ తీసుకో అది కరెక్ట్. సో సినిమా చూసి జడ్జిమెంట్ ఇవ్వండి, సినిమా చూడకుండా జడ్జిమెంట్ ఇవ్వకండి. నచ్చపోతే నచ్చలేదని చెప్పండి, బరాబర్ చెప్పండి, కానీ చూసి ఇవ్వండి అంతే. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ సత్యన అందరు చెప్పడం అని కాదు, పర్సనల్గా నేను స్క్రీన్లో అన్నది మహేష్ బాబు గారిని చూస్తూ ఉన్నా. మహేష్ బాబు గారు ఎంతసేపు నవ్వుతారో దానికి డబల్ నేను నవ్వుతుండే అనమాట, బికాజ్ ఆయన నవ్వుతుంటే అలా చూస్తూ ఉండాలనిపించేది. సో ఆయనని కడుపుబ్బని నవ్వించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ సీనన్న అండ్ యా అలాగే అక్ష, ఐ నో షీస్ అమేజింగ్ డాన్సర్, తనతో నేను వర్క్ చేశాను. తను తనలో 10% కూడా నేను చేయలేను, దట్ ఈస్ ఫర్ షూర్, బట్ ప్రయత్నం చేస్తా. సార్ ఏమైనా సాంగ్ పెట్టారా? అవుతూ పెట్టే ఉంటారులేండి, రెండు పెట్టారా సార్? రెండు పెట్టారా సార్? ఏం చేయాలి సార్? టర్కీ టవల్ డ్యాన్స్? అండ్ విలన్ ఇస్ ఆయనకి 6-pack ఉందండి, రీసెంట్గా నాకే ఫ్యామిలీ ప్యాక్ వచ్చింది తీసేయాలి. సో అప్పటికి నా ఏటీఎం నా ఇంకొక ప్రాజెక్ట్ కూడా అవుతుంది, దిల్రాజు సార్ బ్లెస్సింగ్స్తో అలాగే హరిశంకర్ గారి బ్లెస్సింగ్స్తో అది కూడా కంటిన్యూ అవుతుంది. సో అది కంటిన్యూ అవుతుంది, బట్ దీంట్లో నేను ఇంకొంచెం మీ అందరినీ ఎంటర్టైన్మెంట్ పార్ట్లో ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నాను. అండ్ అన్న ఒకసారి రారా, అది ఇప్పుడే అన్నా అని చెప్పిన కదా. సో రంజిత్ అన్న పేరు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడదాం. సో బ్రో నేను అడిగినప్పుడు ఇండస్ట్రీకి వస్తున్నారు, ట్రస్ట్ చేసి వస్తున్నారు, మనీ అనేది చాలా ఇంపార్టెంట్, ఇవాళ రేపు ఒక మనిషిని ట్రస్ట్ చేసి ఇన్వెస్ట్ చేయడం, ఆయన ఒకటే అన్నాడు. పోతే పోయిందన్న, సినిమా మాత్రం తీయాలి అన్నాడు. బట్ నా నమ్మకం ఆయన నమ్మకం నిలబెట్టడానికి డైమండ్ రత్నం గారు ఉన్నారు. సో చూస్తాం, ట్రోల్ గీలన్నీ పక్కన పడేయండి, నేను ట్రస్ట్ చేశా, ట్రస్ట్ చేసిన తర్వాత అది ఎలా వెళ్తుంది ఏది వెళ్తుంది అని ఆయన చేతిలోనే ఉంది. ఏమన్నా బరాబర్ బరాబర్ కుచిపోతా, అన్స్టాపబుల్గానే మేము ఉంటాం. సో థ్యాంక్ యూ, డిజిట్ బాగా ఎక్కువ పెంచారు మాస్టర్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ లవ్ యూ ఆల్. నా దోస్తు గారు ఎప్పుడు ఉంటారు, ఒక కెమెరా వెనుక రమ్మంటే కూడా రారు, వాళ్ళందరూ వెనకాల ఉంటారు, నా సైన్యం అది. అలాగే నా ఫ్యాన్స్, నిజంగా చెప్తున్నా, తెలిసే చెప్తున్నా, ఒక ఆర్టిస్ట్కి 100,000 కోట్లు కదా అమ్మ, ఎన్ని కోట్లు సంపాదించినా కానీ రాని గొప్ప థింగ్ ఏంటంటే ప్రజల అభిమానం. ఇంటికి వెళ్తే ఎవడు ఏమి అడగరు, నన్ను తీసుకెళ్ళి అన్నం పెడతారు నాకు, దట్ ఈజ్ ఆర్టిస్ట్. ఎక్కడికి వెళ్ళిన ఆర్టిస్ట్కి పైసలు ఉంటాయో లేవో తెలియదు కానీ గుర్తింపు ఉంటుంది, అలాగే ప్రజల గుండెల్లో చోటు ఉంటుంది. అంతకు మించి ఆర్టిస్ట్కి అవసరం ఏమీ లేదు. సో దానికోసం జీవితాంతం కష్టపడతా. కళావతి, నేను మొన్న కేదార్నాథ్ ఏదో వచ్చిన మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్తో ఇప్పుడు వెళ్ళింది. సో షీఈ్ ఆల్సో ప్రేయింగ్ దేర్, లవ్ యూ మచా, మిస్ యూ మా. సో మన లైఫ్లో నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, బెస్ట్ ఫ్రెండ్ ఎవరో కాదు, మన పేరెంట్సే ఉండాలి. సో నేను ఎప్పుడు బిలీవ్ చేసేది మా అమ్మ, నేను అమ్మ అని పిలవడం కంటే కూడా నాకు మా అమ్మని మచా, నా దోస్తు అని పిలవడం హ్యాపీ ఫీల్ అవుతా, బికాజ్ నేను ఏదైనా అమ్మతోనో షేర్ చేసుకుంటా కాబట్టి ఆడ అమ్మ ప్రే చేస్తుంది, ఇక్కడ నేను యుద్ధం చేస్తా గలుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.